केंद्र प्रभुत्वं तीरुनु व्यतिरेकिस्तू बीआरएस कार्याचरण प्रारंभिंचिंदि। आंध्रप्रदेश वैजाग् स्टील प्लांट प्राइवेटीकरण व्यतिरेकिस्तू इप्पटिके स्टेट्मेंट प्रकटिंचिंदि। केंद्र प्रभुत्वान्नि इरकाटंलो पेट्टेला विशाख ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది। వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది। బిడ్డింగ్ లో పాల్గొనేందుకు నిర్ణయించింది। ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది। సీఎం కేసీఆర్ సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ సాధ్యాలపై అధ్యయనం చేస్తోంది। సింగరేణి ఆత్మర్యంలో సీఎండి ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముగ్గురు డైరెక్టర్లు సందర్శిస్తున్నారు। ఏఎంసీపీ మరిని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు। నేతాజీ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ టేక్ ఓవర్ కు సిద్ధమవుతుంది అన్నట్లుగా తెలుస్తుంది। దీని మీద అధ్యయనం చేయడానికి బృందం కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది। వివరాలు ఏంటి? యూటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి। ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మే ప్రయత్నం చేస్తుంది। ఆ కుట్రలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా అదానికి గాని లేదంటే టాటా స్టీల్ గాని అప్పగించేందుకు పావులు కదుపుతోందంటూ విమర్శలు చేసిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం। ఈ నేపథ్యంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కు అంటూ గతంలో ఏదైతే ఉద్యమం నడిచిందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన అవగాహనతో ఉంది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు। విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇటీవల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఆహ్వానించింది। విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసేందుకే ఆర్ఐఎన్ఎల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈఓఐని విడుదల చేయించిందని మంత్రి కేటీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది। ఈ నేపథ్యంలోనే దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీద బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేసింది। దానికి సంబంధించి బిడ్డింగ్ అంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఇప్పటికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు రివ్యూలు నిర్వహించారు। సింగరేణి ఆధ్వర్యంలో దాన్ని టేక్ ఓవర్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు కాబట్టి సింగరేణి ఆధ్వర్యంలోనే సీఎండి ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించేందుకు మొత్తం ముగ్గురు డైరెక్టర్లు అక్కడికి బయలుదేరారు। అక్కడ సాధ్యాసాధ్యాలను వాళ్ళు పరిశీలిస్తారు। ఒకవేళ ఈ విశాఖ ఉక్కును గనక టేక్ ఓవర్ చేస్తే ఆ తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంటుంది కాబట్టి అది సమకూర్చిన తర్వాత అందులో ఉక్కు ఏదైతే ఉంటుందో దాన్ని తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు పనులకు వినియోగించుకునేందుకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు। ఈ రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా ఉండాల్సిందిగా ఇప్పటికే కేటీఆర్ సూచించిన నేపథ్యంలో రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ కూడా స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ ఉండి తమ వైఖరిని కూడా తెలియజేశారు। అక్కడ కార్మిక సంఘాలతో కూడా భేటీ అయి ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ ప్రైవేటైజేషన్ ఉందో ఆ విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేసే కుట్రను అడ్డుకుంటామంటూ చెప్పే ప్రకటన అయితే ఆయన చేశారు। బీఆర్ఎస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆ బిడ్డింగ్ లో పాల్గొని ఏదైతే సింగరేణి ఉందో సింగరేణి సంస్థ ద్వారా ఆ బిడ్డింగ్ లో పాల్గొని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్లు కూడా సీఎండి సింగరేణికి సంబంధించిన సీఎండి ఆదేశాల మేరకు బయలుదేరి వెళ్లారు। అక్కడ సాధ్యాసాధ్యాలు బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపైన వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాతే బిడ్డింగ్ ప్రక్రియలో అనేది తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుంది। సింగరేణి సంస్థ ద్వారా ఆ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొని ఏదైతే విశాఖ ఉక్కు ఉందో దాన్ని టేక్ ఓవర్ అయితే చేయనున్నారు జ్యోతి। రైట్, థ్యాంక్ యూ నేతాజీ।